హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ్ సర్వీసెస్. ఈరోజు మీకు ఒక నోటిఫికేషన్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడిఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది 2022లో విడుదల కావడం జరిగింది. ఇది ఏంది, కాంట్రాక్ట్ బేస్ మీద విడుదలైంది. ఇది ఎవరైనా అప్లై చేయొచ్చు ఇండియాలో, కానీ వీటి యొక్క పోస్టింగ్ ప్లేసెస్, ఉండే జగ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే. అవి ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయి అనేది, ఏ ప్లేస్లు అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ అప్లికేషన్కి 4th June 2022. పూర్తి వివరాల కోసం మన వీడియో చూడండి. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అయినట్లయితే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో చూద్దాము దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ డేటా ఏంటో. ఈ బీడిఎల్ నోటిఫికేషన్ చూసుకుంటే మొత్తం 80 పోస్టు కాంట్రాక్ట్ బేస్డ్ ఫిక్స్డ్ టర్మ్ మీద మనకు విడుదలయ్యాయి. మొత్తం వీటో ప్లేస్ వచ్చేసరికి ఇది కాంచన్బాగ్ యూనిట్ హైదరాబాద్లో ఉంది, తెలంగాణ స్టేట్లో. అదేవిధంగా కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో ఉంది. నెక్స్ట్ భానూర్ యూనిట్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణలో ఉంది. విశాఖపట్నం యూనిట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మొత్తం ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ పోస్టులకి 28 ఇయర్స్ ఏజ్ ఉంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ డైరెక్టివ్ అంతా 1 ఇయర్ మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం. 4% రిజర్వ్. ఎవరైతే ప్రొజెక్ట్ అసిస్టెంట్కి పోస్ట్ ఆర్ ఓన్లీ ఎక్స్సర్వీస్ మ్యాన్కి మాత్రమే ఒక పోస్ట్ ఇచ్చారు, స్టోర్ కీపర్ని ప్రొజెక్ట్ అసిస్టెంట్. సో ఎక్స్సర్వీస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ పోస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సో రిజర్వేషన్ పరంగా మీరు చూసుకున్నట్టు ఎక్స్సర్వీస్ మ్యాన్కి మాత్రమే ఉంది కాబట్టి అప్లై చేసుకుని ట్రై చేయండి. 4% రిజర్వేషన్ పర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూడీబీడి. 36 వేకెన్సీస్లో కూడా చూసుకున్నట్లయితే 1 వేకెన్సీ పర్సన్ డిజబిలిటీ, బెంచ్ మార్కింగ్ డిజబిలిటీ ఏదైతే ఎవరు ఉన్నారో, అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో 1 పోస్ట్ ద సేమ్ ఎన్నడు లోడ్ డివిజన్లో కానీ చూసుకోవచ్చు, దీంట్లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే కాంచనబాగ్ యూనిట్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో, మిగతా వచ్చి 44 పోస్టులు సంబంధించి చూసుకున్నట్లయితే 20 ఏజ్ రిలాక్సేషన్ అయితే సేమ్ టు సేమ్ ఇచ్చారు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్తో పాటు. దీంట్లో కూడా 4% ఫిజికల్ అండ్ 44 వేకెన్సీలు కూడా 1 వేకెన్సీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది పీడబ్ల్యూబీడి మీద. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఏజ్ క్రిటేరియా చూసుకుంటే మినిమం మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 28 ఇయర్స్, అదే 2 మే 2022 కన్నా ఎక్కువ కాకూడదు. ఏజ్ రిలాక్సేషన్ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, ఫిజికల్ అండ్ కూడా 5 ఇయర్స్. అదేవిధంగా 5 ఇయర్స్ రిలాక్స్ చేసిన ఎక్స్సర్వీస్ మ్యాన్కి మాత్రం యాజ్ పర్ గవర్నమెంట్ డైరెక్టివ్స్ పరంగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రొజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ మెకానికల్కి చూసుకుంటే 3 ఇయర్స్ డిప్లొమా ఉంది. ప్రొజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్లో ఉంది 3 ఇయర్స్ డిప్లొమా అండ్ ఈక్వలెంట్ కోర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో చేస్తుండే, 5 మెకానిక్స్లో చేసి ఉండాలి. నెక్స్ట్ దీని యొక్క డిప్లొమా అసిస్టెంట్ 3 ఇయర్స్ డిప్లొమా, దీని యొక్క మొత్తం పోస్ట్ వైజ్ అనేది మీకు క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి దీంట్లో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటే 1 ఇయర్ మనకు దీని యొక్క కాంటాక్ట్ బేస్లో ఉండి 4 ఇయర్స్ వరకు మ్యాక్సిమం పీరియడ్ అనేది పెంచడం జరుగుతుంది. సో 1 ఇయర్ పరంగా చూసుకున్నట్లే ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ చూస్తారు ఇండక్షన్లో. అదే మన కన్సల్టేట్ రెమ్యునరేషన్ మంత్ వైజ్ రెమ్యునరేషన్ 25,000 ఇస్తారు. సెకండ్ ఇయర్లో ఎక్స్టెన్షన్ కానీ చేసుకున్నట్లయితే 26,500, థర్డ్ ఇయర్లో చేసుకుంటే ఎక్స్టెన్షన్ 28,000, ఫోర్త్ ఇయర్లో మరి ఎక్స్టెన్షన్ చేసుకుంటే 29,500 రూపాయల పరంగా ఇవ్వడం జరుగుతుంది ఆ పోస్ట్కి సంబంధించి. నెక్స్ట్ పోస్ట్ కూడా మనకు ట్రేడ్ అసిస్టెంట్ ఫిట్ ట్రేడ్ ఎలక్ట్రానిక్స్లో కానీ చూసుకున్నట్టయితే 23,000 ఫస్ట్ ఇయరు. ఈ విధంగా మనకు ఎక్స్టెన్షన్ వైజ్ పే మారుతుంది మంత్లీ. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనం మొత్తం ఫర్ ప్రొడక్ట్ డిప్లొమా అసిస్టెంట్ డిప్లొమా పర్సంటేజ్ పరంగా చూసుకున్న ఏజ్ అగ్రిగేట్ మార్క్స్ పరంగా చూసుకున్నట్లయితే మొత్తం మ్యాక్సిమం మార్క్స్ 75 ఉండాలని, 75 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఐటీఐలో నాక్ పర్సంటేజ్ చూసి ప్రతి ఒక్కటి పర్సంటేజ్ చూసిన తర్వాత మన 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 3 మార్క్స్, ఇట్లా ఎక్కడైతే మన ఎక్స్పీరియన్స్ అడిగారు దాని పరంగా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మొత్తం 12 మార్క్స్ కవర్ చేయడం జరిగింది సెలక్షన్ ప్రొసీజర్లో. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకు అన్రిజర్వ్డ్ ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కనిసం చూసుకుంటే 200 రూపాయలు, మిగతాది ఎస్పీఏ త్రూ
ఈ పే మాత్రమే చేయాలి, మిగతా వాళ్ళకి నిల్లన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టు మనం మ్యాండటరీ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది ఇచ్చి ఇవ్వడం జరిగింది. దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అదేవిధంగా క్యాస్ట్ ట్రైబ్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఏ టైప్ మీరు ఎలిజిబుల్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సి ఉందే. నెక్స్ట్ మనము దేనికి సంబంధించితే అప్లై చేస్తున్నామో, ఇన్ కేస్ డిజబిలిటీకి సంబంధించి డిజబిలిటీ సర్టిఫికేట్ కానీ, నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఈ విధంగా మనకు దానికి సంబంధించి పేస్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రజెంట్ కరెంట్ ఎంప్లాయ్మెంట్, జో బి సంథింగ్ మీరు చేసిన పరంగా అనమాట. హౌ టు అప్లై ఏ విధంగా చేయాలంటే, ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 14/5/2022 నుంచి స్టార్ట్ అయిపోయాయి. ఇలా క్లోజింగ్ డేటు 4/2022. వెబ్సైట్ ఇచ్చేస్తున్నాం మనం, ఆన్లైన్లోనే వెబ్సైట్ చేయాలి. www.bdl-india.in లేకెళ్ళేసి కెరీర్స్, దాంట్లో రిక్రూట్మెంట్కి వెళ్ళేసి మీరు అప్లై చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానీ అన్ని సాఫ్ట్ కాపీ ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో అప్లోడ్ చేయాలి. ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 14/2022 సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మీకు సర్టిఫికేట్ క్లారిఫికేషన్ కానీ మొత్తం మీకు వెబ్సైట్ ఇచ్చున్నారు. మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే hrcareers@bdl-india.in ఓకే, ఈ విధంగా మనం